అంతగా స్టార్ ప్లేయర్లు లేకున్నా పట్టుదలతో కసిగా ఆడిన సౌత్ ఆఫ్రికా జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి బలంగా కనిపించింది ఇదే క్రమంలో సౌత్ ఆఫ్రికాను లైట్ తీసుకుని టీమిండియా దిగ్గజాలకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ దాంతో రిషబ్ పత్ర కెప్టెన్సీ లో టీమిండియా టీ ట్వంటీ సిరీస్ ను మొదలుపెట్టింది కానీ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి తీవ్ర నిరాశలో పడింది ఇదే క్రమంలో మూడో టీ ట్వంటీలో లో గెలవకపోతే ఇక భారత్ సిరీస్ కోల్పోయే స్థితిలో ఉండేది కానీ ఒక్కసారిగా పుంజుకొని మూడో టీ ట్వంటీలో బౌలర్లు చాహల్ హర్షల్ పటేల్ విజృంభణతో గెలిచింది ఇక ఆ తర్వాత రాజ్ నాలుగవ టీ ట్వంటీలో లో హార్దిక్ పాండ్యా కార్తీక్ దంచి కొట్టడంతో భారీ విజయాన్ని దక్కించుకుంది దీంతో రెండు రెండుతో సమంగా ఉండడంతో నేడు బెంగళూరులో జరగనున్న మ్యాచ్ హోరాహోరుగా జరిగే అవకాశం ఉంది వరుస మ్యాచ్ లో గెలిచి జోష్లో ఉన్న టీమిండియా సిరీస్ విన్నింగ్ మ్యాచ్ లో సత్తా చాటేందుకు వీహాలు రచిస్తుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది టీమిండియా కుర్ర జట్టులో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కార్తిక్ తప్ప మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించడం లేదు తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా ఇషాన్ కిషాన్ పర్వాలేదనిపించిన ఋతురాజ్ గైక్వాడ్ పెద్దగా రాణించడం లేదు అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పటి వరకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది లేదు అలాగే వన్ డౌన్ లో వచ్చే అయ్యర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడింది లేదు ఫైనల్లో వీళ్ళంతా పుంజుకోవాల్సిన అవసరం ఉంది ఇక తొలి రెండు మ్యాచ్ లో తేలిపోయిన బౌలర్లు తర్వాత పుంజుకొని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ కట్టడి చేశారు వాళ్ళు రాణించడం ద్వారానే మూడు నాలుగు మ్యాచ్లు గెలిచాం ఇప్పుడు ఫైనల్ ముందర అందరూ రాణించడం అత్యంత ముఖ్యం మరి ముఖ్యంగా దినేష్ కార్తిక్ గత మ్యాచ్ లాగా రెచ్చిపోయి మరోసారి విజృంభిస్తే టీమిండియా గెలుపు ఈజే రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లో చివరి ఐదు ఓవర్లలో డెబ్బై ఐదు పరుగులు టీమిండియా పిండుకుందంటే దాని కారణం చివరిలో హార్దిక్ పాండే అలాగే దినేష్ కార్తిక్ వీర విహారంతోనే ముఖ్యంగా కార్తిక్ ఇరవై ఏడు బంతుల్లోని యాభై ఐదు పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా బౌలర్లను తునా తునకలు చేశాడు మరోసారి అలాంటి ప్రదర్శన కనబరిస్తే టీమిండియా విజయం మరో భారీ విజయంగా మారనుంది తద్వారా సిరీస్ కూడా మనదే అవుతుంది ఇదంతా జరగాలంటే వరుణుడు శాంతించాలి